సౌభాగ్య అని ఒక రచయిత ఉన్నాడు. ఆయన ఎన్ని పుస్తకాలు రాశారు రావు గారు? 195 పుస్తకాలు రాశారు. ఎక్కువ శాతం జెన్ ఫిలాసఫీ మీద తెలుగులో వర్క్ చేసిన వ్యక్తి సౌభాగ్య గారు. త్వరలో కలుస్తాం. సో రావు గారు ఆయన దగ్గర నుంచి కొన్ని పుస్తకాలు కొనుక్కొచ్చారు. అందులో నాకు ఇప్పుడు ఆయన పుస్తకాలు తీసుకెళ్తున్నాడు. వెళ్లే ముందు ఒక పుస్తకంలో చివరి పేజీలో ఉన్న అఫోరిజమ్స్, అఫోరిజమ్స్ అంటే తెలుగులో సూత్రాలు అని అర్థం కొంతవరకు. సో జెన్ సూత్రాలు లాంటివి చదివి దాన్ని సరదాగా అనలైజ్ చేస్తాం. మీరు కూడా విని ఎంజాయ్ చేయండి, ఆలోచించండి. జెన్ దీంట్లో ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే, అసలు జెన్ అనే లైఫ్ అనే దానికి మూల సూత్రం అది. నువ్వు ఎక్కడున్నావో దాన్ని గుర్తించి అక్కడి నుంచి పని మొదలు పెట్టంట జెన్. ఇంతే, దిస్ ఈజ్ జెన్ అనమాట. ఇప్పుడు ఆశ్రమాల్లో ఉన్న ధ్యాన పద్ధతులు ఎందుకు రాంగ్ అనే దానికి ఇది ఆధారం అన్నట్టు. నువ్వు ఎక్కడున్నావో అది టెస్ట్ చేయకుండా నీ మీద పద్ధతి రుద్దుతున్నారు. చాలా తప్పది. జిమ్కి వెళ్ళినప్పుడు నువ్వు ఏ డంబులు పడితే ఆ డంబులు ఎత్తాడు. 10 మంది పోయారు ఫ్రెండ్సే. శరీరతత్వాన్ని బట్టి నీకు డంబులు ఇవ్వబడుతుంది, నీ శరీరతత్వాన్ని బట్టి నీకు ఎక్సర్సైజ్ చెప్పబడుతుంది. అది నిజమైన ట్రైనర్ చేసే పని. అందరికి ఒకే బరువు ఇస్తే ఎట్లా? అట్లా ఆశ్రమానికి పోయిన అందరికి ఒకే పద్ధతి పనికి రాదు. ఆల్రెడీ జ్ఞానోదయం పొందగలిగేంత సామర్థ్యం ఉన్నవాడు, పొటెన్షియల్ ఉన్నవాడికి నువ్వు తీసుకెళ్ళి ఎల్కేజీ చెప్తే ఎట్లా? ఎల్కేజీలో ఉన్నవాడికి శాంభవి ముద్ర చెప్తే ఎట్లా? కాదు. ఆ మానసిక స్థితి వాడికి ఉందా లేదా తెలుసుకోవాలి గురువు. అందుకే గుంపు ఉండకూడదు ఆశ్రమంలో. ఎనీవే, దీనికి ఒక పద్ధతి ఉంది. అది కూడా జెన్ నుంచి వచ్చిందే. అంటే జెన్లో ప్రాక్టికల్గా చేసిందనమాట. ఒక గురువు ఏం చేయాలి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎంతమందిని రానివ్వాలనే దానికి ప్రామాణికత ఏమిటి అంటే, ఎంతమందికి తను వండి వడ్డించగలడో అంతమందికే ప్రతిరోజు ప్రవేశం ఉండాలి ఆశ్రమంలో. వండిపీయడం కాదు, వేల మందికి అది రాంగ్. అసలు పనిచేయడం కిందకి రాదు. ఇప్పుడున్న గురువులంతా హుకుం జారీ చేస్తున్నారు. దే ఆర్ లైక్ బిహేవింగ్ లైక్ మోనార్క్స్ ఆర్ రూలర్స్. రూలర్ ఏం చేస్తాడు, 1000 మందికి వడ్డించండి, లేదా వంట వడ్డించండి, వంట వండించండి, మంచి రుచి ఉండాలి. ఇతనేమి చేయట్లేదు, కూరగాయలు తిరగట్లేదు, కలపట్లేదు, ఏం చేయట్లేదు. సో ద రెసిపీ ఈజ్ నాట్ మేడ్ ఆఫ్ హిస్ ఇంటెలిజెన్స్, షెఫ్ ఇంటెలిజెన్స్ అది కదా. బోర్డు నువ్వు అకామిడేట్ చేస్తున్నావు బికాజ్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ. ఇది 100% రాంగ్. ఇది ఒప్పుకున్నావు ఒప్పుకోకపోయినా. అట్లా కాకుండా గురువు వండి పెట్టాలి. ఒక గురువు లేదా ఒక మనిషి 10 నుంచి మ్యాక్సిమం 50 మందికి వండి పెట్టగలడు ఒకరోజు. సో 50 మందికే ఆ రోజు జీవితాన్ని బోధించాలి ఒక్కొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి. అప్పుడు వాళ్ళకి లిబరేషన్ తొందరగా వస్తుంది. అందుకే మన రామకృష్ణ పరమహంస లాంటి ఒక గొప్ప వ్యక్తి కూడా 25-30 మంది శిష్యులనే చేర్చుకున్నాడు. అందులో ముఖ్యమైన వాళ్ళు 12 నుంచి 19-20 మందే ఉన్నారు. మిగతా వాళ్ళంతా లేరు. వాళ్ళు ఒక రామకృష్ణ, ఒక వివేకానంద, ఒక తురియానంద, నిరంజనానంద, బ్రహ్మానంద, అభేదానంద, ఇట్లా పేర్లు మనకు కొన్ని కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి చెప్పిన ధ్యాన పద్ధతి వేరు. ఒకరిని యోగా చేయమన్నాడు, ఒకరిని ధ్యానం చేయమన్నాడు, ఒకరిని పని చేయమన్నాడు, ఒకరిని చదవమన్నాడు, ఒకరికి వండి పెట్టమన్నాడు, ఒకరిని నువ్వేమి చేయదు అభేదానందకి గేటు కాపలాగా అన్నాడు. ఎవరి శరీర సౌష్ఠవాన్ని, మానసిక స్థితిని బట్టి వాళ్ళకి ధ్యాన పద్ధతి ఇవ్వబడాలి. అది పోయింది గుంపు వల్ల. అందువల్లనే ఎన్నేళ్ళు చేసినా అర్థమవుతలేదు. సరైన వ్యక్తి సమక్షంలో 24 అవర్స్ ఉంటే యూ షుడ్ అండర్స్టాండ్ లైఫ్. ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యక్తిని ఎప్పుడు కలవక్కర్లే, పూజించక్కర్లే, ఎమోషన్ కాక్కర్లే, మనసులో కృతజ్ఞత ఉంచుకో. జెన్ అటువైపు తీసుకెళ్తుంది మనిషిని. దీంట్లో కొన్ని బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి చదువుతా, కొన్నిటికి ఏ వ్యాఖ్య చేయను, కొన్నిటికి అవసరం అనిపిస్తే చేస్తా. బికాస్ జెన్ అకస్మాత్ అవేర్నెస్ గురించి చెప్తుంది. నో నాట్ ఇది ఏ ప్రిపరేషన్ లేకుండా చేస్తున్న టాక్. ఏ ప్రిపరేషన్ లేకుండా చేస్తున్న కారణంగా తప్పులకు బియాండ్ ఉంటుంది జెన్. ప్రిపేర్ అయ్యావా, తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది, బెస్ట్ ఉంటుంది, వరస్ట్ ఉంటుంది. ప్రిపేర్ కానప్పుడు జస్ట్ లైఫ్ ఉంటుంది అంతే. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి ప్రారంభించు. దానికి ఇది నా ఓపెనింగ్ స్టేట్మెంట్. మీరు ఏమైనా చెప్పండి. నాకు ఇప్పుడే పిహెచ్డికి సంబంధించిన సంపూర్ణ వర్క్ అయిపోయి దాన్ని ప్రజెంట్ చేసి వచ్చిండు. నౌ హీఈస్ డీమ్డ్ టు బి ఏ డాక్టర్. అది సో వీలైతే మీరు ఒకసారి అందరికీ, అందరూ కామెంట్ బాక్స్లో రావు గారికి కంగ్రాచులేషన్ చెప్పండి. వై? బికాస్ చదువు విషయంలో అత్యున్నతమైనది ఇంకా పిహెచ్డీనే, ఇంకా అంతకుమించి లేదు ఇంకా హైయెస్ట్ స్టడీ.
సో మా హోల్ వంశంలో మొట్టమొదటి పిహెచ్డి చేసిన వ్యక్తి మా రావు గారు. నాకు తెలిసి మన ఊర్లోనే అనుకుంటా తక్కువ ఐదుగురో ఆరుగురో ఉండొచ్చు. సో ఈ విషయం గురించి ఏమైనా చెప్తే చెప్పండి. ఒక 10 స్టేట్మెంట్స్ తీసుకుందాం అండ్ విల్ జస్ట్ కంక్లూడ్. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచే ప్రారంభించు. వస్తవానికైతే నాకేం మాటలు రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందే కోయం గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఇప్పుడు జన్లో ఉండేటటువంటి ఫిలాసఫికల్ స్టేట్మెంట్ అపోరిజమ్స్ అన్నాడు, వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచి జీవితాన్ని ప్రారంభించే. బికాజ్ యూ షుడ్ నో, ఇంకా దీనికి తేలికైన పరిభాషలో నీ జాబులో నువ్వు అటుపక్క తిరుగున్నావు, నీ జాబులో నేను కొంత డబ్బు పెట్టాను కానీ నీకెంతో తెలియదు. ఇప్పుడు నువ్వు అనవసరంగా షాప్కి వెళ్ళి పరిచయం కాకు. ఫస్ట్ నువ్వు చేయవలసింది నీ జాబులో ఎంత డబ్బు ఉందో చూసుకోవడం. అది నీ ఉన్న స్థితిని ఫస్ట్ అసెస్ చేసుకుని అక్కడి నుంచి ధ్యాన పద్ధతి ఎంచుకోవాలి, అక్కడి నుంచి జీవన పద్ధతిని ఎంచుకోవాలి. తప్ప నీ బలాలు నీ బలహీనతలు నీ ఆలోచనలు ఏమిటో తెలియకుండా, నీకు వేటు వేటుతో స్ట్రాంగ్ అసోసియేషన్ తెలియకుండా, నీలో ఎన్ని మూఢనమ్మకాలు మూర్ఖపు ఆలోచనలు తెలియకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం ఇంటూ 1 లక్ష అయ్యే పని కాదు. అది ఇంకొక స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే అందరినీ అర్థం చేసుకుంటావు. యుగయుగాలుగా చెప్తున్నదే కానీ ఎవరికి ఎవరు అర్థం కాలేదు, వానికి వారు ఎప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే మనసు యొక్క మూల స్వభావం సమస్త సరాచర సృష్టిలో ప్రతి ప్రాణికి ఒకటి ఉంటుంది. అందుకే ఎవడైతే తన మనసును తను అర్థం చేసుకున్నాడో, తన ప్రతి చర్యని చేష్టని అనలైజ్ అసెస్ చేసి ఒక ఆచరణాత్మకమైన తార్కిక ముగింపు చేరుకున్నాడు వాడు ఎదుటి వ్యక్తిని చూడగానే తెలిసిపోతున్నాడు. ఎందుకంటే అవన్నీ తను అనుభవించే ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంది, పాతది కానీ ఎంత భక్వా స్టేట్మెంటో దాన్ని ప్రూవ్ చేస్తే ఇప్పుడే. తల్లికి బిడ్డ ఆకలి తెలుస్తుందని ఎందుకో తెలుసా? తల్లికి ఆకలి తెలుసు కనుక బిడ్డ ఆకలి గుర్తుపడుతుంది అంతే. కానీ బిడ్డ జ్వరం తల్లికి తెలియదు, డాక్టర్ తెలుస్తుంది. ఏది ఎవరికి తెలుసో అది వేరే వాళ్ళలో ఉన్నట్టు మనం గుర్తిస్తాం. అట్లా నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే అందరినీ అర్థం చేసుకుంటాం. ఇంకొక స్టేట్మెంట్, ఆలోచన రాహిత్యానికి తలుపు తెరువు. ఇది ఒక పారాడాక్స్, నేను అనలైజ్ చేయకూడదు, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇది బాగుంది. నువ్వు ఒక శ్రేష్టమైన పని చేయాలి అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన మనిషి అయి ఉండాలి. ఇది కూడా అనలైజ్ చేయడానికి వీల్లేదు, మీరు ఏమైనా చెప్తే చెప్పండి. మొత్తం జెన్ సూత్రాలు 10 ఉన్నాయి. ఇవి చాలా పుస్తకాల్లో చూశాను, కాస్త అటు ఇటుగా అన్ని పుస్తకాల్లో ఈ విధంగా మెన్షన్ చేశారు, ఇంక్లూడ్ అలెన్ వాట్స్ టాక్లో కూడా. ఒకనొక టాక్ ఇస్తున్నాడు అలెన్ వాట్స్ అమెరికాలో. అప్పట్లోనే ఆయన టాక్ వినాలంటే $4,000 కట్టాలి. అలెన్ వాట్స్ అనుకునింటే ఇప్పుడున్న సోకాడు గురువులు ఏం పనికి రాదు. అంత స్టఫ్ ఉంది, అంత అందం ఉంది, ఎక్స్ట్రాడినరీ పర్సన్ అలెన్ వాట్స్. అంత వాగ్దాటి మళ్ళీ నేను ఎప్పుడు చూడలేదు ఇంగ్లీష్లో. ఎవరిని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే అలెన్ వాట్స్ని వినండి ఒక 1 మంత్. ఆయన ఏ కొత్త పదం ఏ కొత్త ఫ్రేజ్ వాడినా రాసుకొని అవి తిరిగి అర్థం చేసుకొని మళ్ళీ వినండి, ట్రెమండస్ గ్రోత్ వస్తుంది ఇంగ్లీష్లో. అలెన్ వాట్స్ కూడా ఈ జెన్ 10 అఫరిజమ్స్ మూల సూత్రాల గురించి చెప్పాడు. అవి అంతరిక్ష నియమానికి అవనతం కా అంతేగా ఒకటి. అంటే ప్రకృతి నియమాల్లో సెక్స్ ఉంది, ఆకలి ఉంది, నిద్ర ఉంది, ఆ తర్వాత నిశ్శబ్దం ఉంది, ఎదుగుదల ఉంది, తర్వాత అన్నిటికంటే మించి ప్రకృతి నియమాల్లో ఉన్నది ఒక అర్థం పర్థం లేని నిరంతర కదలిక, మీనింగ్లెస్ మూమెంట్. దానికి నేను ఒక పేరు పెట్టే నిరంతర కదలిక. ఎదుగుదల కాదు, తరుగుదల కాదు, కదలికలు ఉండు అంతే. జస్ట్ మూమెంట్. అంతరిక్ష నియమానికి అవనతంక ఒకటి. రెండవది అంతరిక్ష చైతన్యం కేసి మేలుకు. మూడవది సంతోషంగా ఉండు, ప్రతి అస్తిత్వాన్ని ప్రేమించు. ఇది బాగుంది. నేనేమన్నా మా తరగతిలో క్లాస్ చెప్తున్నప్పుడు మేము ఇప్పుడు ఆనందంగా ఉంటే అయిపోతుంది కదా మాకు అన్నది ఒక అమ్మాయి. నీ ఆనందానికి కారణం ఉండకూడదమ్మా. అవును, కారణం లేకుండా నువ్వు ఆనందంగా జీవితాంతం ఉండగలదు. దేవుడు అవసరం లేదు, దయ్యం అవసరం లేదు, ఎవరు అవసరం లేదని చెప్పి. అయితే మళ్ళీ ఇక్కడ భాష వచ్చింది, కారణం ఉందా సంతోషం అవుతుంది. ఆనందం అంటే కారణం లేదని అంటే అక్కడ ఏమవుతుందంటే అకారణం అనేటటువంటి అనగానే భయపడిపోతున్నారు జనాలు.
కారణంగా ఆనందం వలన కష్టం అవుతుంది. మైలురాలు దాటేకొద్ది అంటే వాళ్ళు అనుకున్నవి అచీవ్ కాగానే, వాళ్ళు కోరింది పొందగానే వాటి మూలంగా కలిగేటటువంటి సంతోషం తాత్కాలికంగానే ఉంటుంది. అవును, ఏ కారణం లేకుండా సంతోషంగా ఉండగలిగేటటువంటి స్థితిని పొందడం అనేది మాత్రం చాలా అది విశేషం, పాసిబుల్, ప్రాక్టికల్. నాలుగో సూత్రం, నమ్ము, సందేహాన్ని వదిలిపెట్టు. ఇప్పుడు నమ్మడం గురించి నేను ఒక టాక్ పెట్టిన, ఏది నమ్మొద్దని, నమ్మకపోతే ఎట్లా అని ఎవరు నా మీద కామెంట్ చేశారు. నమ్మడానికి రెండు పార్శ్వాలు ఉన్నాయి, ఇవి చూస్తే తప్ప తెలియదు. నీ ప్రతిభని నువ్వు అసెస్ చేసిన తర్వాత నమ్మడం వేరు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక పెద్ద పెయింటింగ్ వేస్తున్నా, వెరీ కాంప్లెక్స్, రేపు స్టార్ట్ చేస్తా, 3 డేస్లో అవుతుందని నమ్ముతున్నా నేను. ఇది ఒక నమ్మకం. అసలు నీకు పెయింటింగే రాకుండా పెయింటింగ్ వేస్తాను నమ్మకూడదు నువ్వు. సో నీ యొక్క స్కిల్లు, ఇప్పటి వరకు నువ్వు చేసిన రకరకాల పనుల అనుభవం, అక్కడి నుంచి ఒక అసెస్ చేయడం వల్ల ఒక ప్రాక్టికల్ బిలీఫ్ వస్తుంది, తప్పకుండా ఆ పని పూర్తి అవుతుంది, తద్వారా నమ్మకం వెళ్ళిపోతుంది. సో నమ్మకం అనేది తాత్కాలికంగా ఉండి వెళ్ళిపోవాలి, కానీ శాశ్వత నమ్మకాలు ఉండొద్దు అనే కాంటెక్స్ట్ జన్ చెప్తుంది. సూర్యుడితో పాటు మేలుకో. ఇది ఇంకొకటి ఉంది, ఇదే జన్కి సంబంధించిన ఒక ప్రిన్సిపల్ చదివి, ఒక శిష్యుడు ఎర్లీ మార్నింగ్ 4 లేవడానికి నానా తంటలు పడుతుంటాడు. ఎంత ట్రై చేసినా తనకి మెలకు రాదు, వచ్చినా చాలా డల్లో ఉంటుంది, అతనికి ఎప్పుడు లేట్గా లేవడం ఇష్టం. ఈ విషయాన్ని తేల్చుకోవడానికి గురువు దగ్గరికి వెళ్తే గురువు నిద్రపోతుంటాడు 9 గంటలకు, షాక్ తింటాడు. గురువుగారు మీరే కదండి చెప్పిండి సూర్యోదయంతో పాటు సూర్యుడితో పాటు మెలకు అని. నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి సూర్యుడు మెలుకున్నట్టు అనిపిస్తుంది, సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, అలాగే నువ్వు ఎప్పుడు ఉన్నావు. అంటే టైంని పట్టుకొని మేలుకోవడం కాదు, నీలో ఏదైతే ఎరుకతో ఉందో దాన్ని మేలుకొని ఉంచు, నీలో సూర్యుడిని అవేకనంగా ఉంచు అని కాంటెక్స్ట్ అది అని చెప్పి పంపిస్తుంది. మహాభూగోళంపై లేచి నడు, చెట్టు నిలబడ్డట్టు నిటారుగా ఉండు, తాజా ఆహారం తీసుకో, చైతన్యంతో పనిచేయి, ధ్యాన స్థితిలో నిశ్చలంగా కూర్చో, జాజీ అని అంటుంది. అంటే ఇది మళ్ళీ ధ్యాన స్థితి అనగానే జనాలకు ధారణలు ఉన్నాయి కదా, జెన్ మెడిటేషన్ అనేది ఇట్స్ బియాండ్ ఆల్ మెడిటేషన్స్, ఇట్ ఇస్ నాట్ ఎ మెథడ్ ఎట్ ఆల్. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక జెన్ పద్ధతిలో ధ్యానం అర్థం కావాలంటే, ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న ధ్యాన పద్ధతి ఉంది చేసి చూడండి, దీనికి ఎవడక్కర్లే, ఏ గురువు అక్కర్లే, ఎవడక్కర్లే, నువ్వు చాలు. అదేంటో తెలుసా, ఇప్పటి వరకు నువ్వు ఒకవైపు చూడాలి అంటే టీవీనో ల్యాప్టాపో కంప్యూటరో లేకపోతే మొబైలో పుస్తకమో ఉండాలి, నువ్వు చూడాలంటే ఎదురు ఖచ్చితంగా ఒకటి ఉండాలి, వస్తువు ఉండాలి. ఏ వస్తువు లేకుండా జంతువులు చూస్తాయి, మీ ఇంట్లో కుక్కు ఉంటే చూడండి, ఇప్పుడు అటు ఇటు తిరిగి వచ్చి కూర్చొని ఎదురు ఏమి ఉండదు, కానీ అక్కడి దిక్కు చూస్తూ ఉంటాయి, దట్ ఈజ్ మెడిటేషన్. నిర్విషయం ధ్యానం అంతేగా, ఎందుకంటే పతంజలి యోగ సూత్రాల్లో కానీ ధ్యానం నిర్విషయం మనహ అన్నాడు. అంటే ఇక్కడ దానికి ఏ గొప్ప శాస్త్రాలు అక్కర్లే, మీ ఇంట్లో ఉన్న పిల్లిని చూడు, కుక్కని చూడు, లేదా జూకు పోయి ప్రతి ఎనిమల్ని చూడు, ఏ విషయం ఉండదు ఎదురుగా, కానీ తదేకంగా చూస్తే ఆ చూపులో ఏ తీక్ష్ణత ఉండదు, ప్రశాంత స్థితిలో చూస్తే చూసి ఏం గ్రహిస్తలేవు, ప్రత్యేకంగా దాన్ని అబ్జర్వ్ చేస్తలేవు, ఏ మంత్రాన్ని పఠిస్తలేవు, కానీ హాయిగా శరీరాన్ని నిశ్చల స్థితిలో ఉండి చూస్తున్నాయి, దట్ ఈస్ మెడిటేషన్. ఇంకా లాస్ట్, సూర్యుడితో పాటు నిద్రపో, అంటే దీని అర్థం ఎప్పుడైనా నిద్రపో అని. తర్వాత ఇంకొన్ని, రంగు రూపం లేని దాన్ని మనం నమ్మాలి, ఇది ఒక పారాడాక్స్. అంటే దీనికి ఒక చిన్న అప్పుడెప్పుడో ఇన్నది గుర్తొస్తుంది నాకు, గోడలు వేరు వేరు కానీ మన్నొకటే, సొమ్ములు వేరు వేరు కానీ బంగారం ఒకటే, ఆవులు వేరు వేరు కానీ పాలు ఒకటే, అట్టే మనుషులు వేరు వేరు కానీ భగవంతుడు ఒక్కడే అని. అద్భుతం ఇది చూడు, ఇది నిజంగా ఈ 3 వాక్యాలు అర్థమైతే విముక్తి, ఇంతే, నీకున్న దానితో తృప్తిపడు. ఫస్ట్ది, విషయాలు ఎట్లా ఉంటే అట్లా అన్నిటినీ స్వీకరించు. 2వది, ఏది తక్కువ లేదని నువ్వు గ్రహిస్తే ప్రపంచం నీదవుతుంది. ఇప్పుడు పోలిక, ఒపీనియన్, జడ్జిమెంట్ ఈ 3 దిశస్తే ఇది వచ్చేస్తుంది. యుద్ధం చేయకుండా శత్రువుని శాంతపరచడం గొప్ప నైపుణ్యం. సెన్ అమేజింగ్, అసలు అనుకోవడానికి ఏమీ లేదు, ఆటంకాలు లేవు, ఆధారపడ్డము లేదు, సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో. ఒక జన్ సూత్రం, నీ మనసులో పెరిగే ఒక మహావృక్షం పట్ల
కృతజ్ఞతగా ఉండు. దట్ ఈస్ ఇట్. అందరికీ దారి తెలుసు, అద్భుతం అసలు ఇది. అందరికీ దారి తెలుసు కానీ కొందరే దారిలో వెళ్తారు. సమాచారం ప్రకారం అంటే నా ఇప్పటి వరకు గత ఫిబ్రవరి నుంచి మా ఏప్రిల్ నుంచి నేను పెట్టిన టాక్స్లో ప్రతి దాంట్లో అంతర్లీనంగా ఉన్న విషయం ఇది. సమాచారం అందరికీ తెలుసు, మనసుగా మనస్సులో అందరికీ ఆత్మజ్ఞానం తెలుసు కానీ శరీరానికి పరిచయం లేదు. ఎందుకంటే దారిలో నడవలసింది శరీరం, మనసు కాదు. ఆలోచన నిండిన జీవితం కాలుష్యం. లాస్ట్ది, అన్ని బాధలకు మందు నవ్వే. ఇది ఈ స్టేట్మెంట్ వినండి, దీనికి ఏ వ్యాఖ్య చేయను కానీ మూడు సార్లు చదువుతా సో దట్ ఇట్ గెట్స్ రిజిస్టర్డ్. ఇది 100% ట్రూత్. ఇది అనుభవ రాహిత్యంలో జ్ఞానోదయం. అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ చెప్తే ఓషో చెప్పింది, ఇవన్నీ ఊరికింద రాలే, సోర్స్ ఒకటే. వెన్ యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్ దెర్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్సర్. అంటే అనుభవించేది ఉన్నప్పుడు అనుభవించేవాడు ఉంటాడు. దృష్టి ఉందా, ద్రష్ట ఉన్నాడు, దృశ్యము ఉంది. ఇది ఒకటి, ఇది మనకు తెలిసింది. అట్లా కాకుండా అనుభవించేవాడు మాయమైంది అనుకో, అనుభవము మాయమవుతుంది. అనుభవ రాహిత్యం అంటే పొటెన్షియల్ లేని స్థితి కాదు. అనుభవాన్ని అనుభవించేవాడు మాయమైపోయినది. నోట్స్ ఆఫ్ మిషన్లో ఒకటి ఉంటుంది, ఎప్పుడు దాదాపు కొన్ని ఏళ్ళ క్రితం రాసింది, వాక్ వితౌట్ వాకర్ అని. నడిచేవాడు లేకుండా నడవని. నిజమైన జీవిత వేగం చాలా నెమ్మదైంది. నిజంగా చూస్తే మన జీవితాన్ని మనం 7 సార్లు జీవించవచ్చు. అంటే అంత టైం ఉంది అంటారు. ప్రావీణ్యం కన్నా శ్రద్ధ వేగం కన్నా నెమ్మది. ఇది ప్రావీణ్యం రూపం లేనిది, మంచితనము రూపం లేనిది, సమతూకం రూపం లేనిది. ఇంకా ఇది అద్భుతం అసలు, రేపటి గాలి రేపు వస్తుంది మర్చిపో. నిన్న లేదు, రేపు లేదు, ఈరోజు లేదు. ఇవి సింపుల్గా ఉన్నాయి కానీ పుస్తకం పక్కన పెట్టి జస్ట్ దానివైపు చూస్తే సమస్తం అర్థమవుతుంది. కానీ చూడరు, ముందే ఒక వినగానే టకటకటక ఆలోచన చేసేసి ఏదో చెప్పేస్తుంటారు అట్లా. ఇది అద్భుతం. కప్పు టీతో, పిట్ట పాటతో, చిన్న కవితల పుస్తకంతో నీ అనామకత్వంతో ఆనందించు. ఇంతకంటే ఏం లేదమ్మా, నేను లేకపోతే ఈ మోకాళ్ళ నొప్పులు ఎవరివి? అంతే కదా. దగ్గరున్న పక్కనున్న సత్యం కోసం గతంలో ఎందుకు వెతుకుతావు? అద్భుతం కదా. అంతే కదా, అది చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఈశవ్యాస పరిషత్తులు అనుకుంటా శ్లోకం ఉండే, తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరాస్యస్య సర్వస్య తదుపాస్య బాహ్యత. అది దూరంలో ఉంది, దగ్గరలో ఉంది, అన్నిట్లో ఉంది, అందరిలో ఉంది. దాన్ని మనం బయట పూజించవచ్చు, లోపల కూడా పూజించవచ్చు. సో లాస్ట్ ఒకటి కనిపించింది, అది చదివే కంటే ముందు ఇంకొకసారి చూస్తే ఏమన్నా ఆకర్షణీయమైన లేదా మోస్ట్ డైరెక్ట్ ఉన్నాయేమో అని. ఖాళీ మనసే బుద్ధుని చూడగలుగుతుంది. జెన్ అన్నిటినీ అంగీకరించి వాటిని ఉన్నత వాస్తవాలుగా పరివర్తింపజేస్తుంది. అద్భుతం. చూడు, బోధించే కళలో స్పష్టత, తెలుసుకునే కళల్లో నిశ్శబ్దం ముఖ్యమైనవి, విలువైనవి. అంటే నిజంగా అంతర్గత నిశ్శబ్దం లేకుండా నువ్వు ఒక దాని మీద వ్యాఖ్య సమగ్రంగా చేయనే లేవు. ఖచ్చితంగా లూజ్ ఎండ్స్ వస్తాయి. సంపూర్ణ నిశ్శబ్దంలోనే నువ్వు ఒక దాన్ని సంపూర్ణంగా స్టడీ చేయగలవు, దాన్ని అనలైజ్ చేయగలవు, దానికి ఒక ముక్తాయింపు ఇవ్వగలవు. అక్కడ సమాధానం లేదు,
అది సమాధానం కాదు. అది సమాధానమయ్యే వీలే లేదు. అదే సమాధానం. నోట్స్ ఆఫ్ మోషన్లో దాన్ని తెలుగులో రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు జానకమ్మ కథ స్టార్ట్ చేసిన ఈరోజు మీరు రాకపోతే స్టార్ట్ అయ్యేది రేపటి నుంచి ఒక 21 డేస్ వీఆర్ గోయింగ్ టు సిట్. దానికి ఫార్మాట్ గిర్మాట్ అంతా సెట్ చేసిన దుబాయ్లో ఉన్నప్పుడు ఓవరాల్గా 21 చాప్టర్స్గా డివైడ్ చేసిన 7 7 7 జానకమ్మ ఒంటరిగా, జానకమ్మ తన తల్లిగారింట్లో, జానకమ్మ తన అత్తగారింట్లో, ఈ 3 భాగాలు 7 7 చాప్టర్స్ అంతే. అన్నీ 4 4 పేజీలు ఉంటాయి. వెరీ టైనీ బుక్. వెరీ టైనీ బుక్ అంటే దాంట్లో నా బొమ్మలతో నా చేతిరాత్తు ఉంటుంది కాబట్టి 150 పేజీల పుస్తకం అవుతుంది. అంటే కంటెంట్ తక్కువ, నేను దాన్ని నింపుతా అందంగా అంతే. ఇది ఎంత బాగుంది. దయ అన్నది జీవితం యొక్క సహజ లక్షణం కావాలి, ప్రత్యేక లక్షణం కాదు. ఎంత బాగుందో సార్. నిజంగా చూస్తే బుద్ధుడు లేడు, మనిషి లేడు. అందరూ చనిపోతారు కానీ అందరూ జీవించరు. ఎంత బాగుందా. నీకు నువ్వే దీపం, అప్పు దీపం భవ, బీ లైట్ అంటూ వస్తారు. ఇంకా ఇది ఇంతకు మించి లేదు. లక్ష్యాలు లక్ష్య బాధల కారణాలు అంతే కదా. టార్గెట్ ఇది సెల్ఫ్ ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొకటి చదివి ఆ తర్వాత లాస్ట్ చదివేస్తే ఇంకా జాలింగ. నువ్వు జీవించి లేవు అన్నట్లు జీవించు. ఇది దిస్ ఈజ్ ఎనఫ్ యార్. ఇంతకు మించి లేదు బొమ్మ. లాస్ట్ది అంటే కల్మినేషన్ ఈ పుస్తకంలో కూడా చివరిది అది. జెన్ అన్నది ఉద్వేగం కాదు, రోజువారీ జీవితం పైన ఏకాగ్రత. నన్ను ఎవరు అడిగినారు అసలు ఎక్కడున్నా రోజు 2 వీడియోస్ ఎట్లా చేసి పెడుతున్నారని, అలవోకగా అని ఆచరించారు. అంటే ఎక్స్పెక్టేషనే లేదు, బాగా చేయాలని లేదు, బాగా చేయొద్దని లేదు, గొప్పగా చెప్పాలని లేదు, చెప్పకూడదని లేదు. ఏది ఉందో అది బాగుంది అంతే. మనం ఒక టాక్ ఉంటుంది అట్లా కూర్చొని వాడదు, చీకటి అవుతుంది మొత్తం. మన ఇద్దరం మాట్లాడింది, నాకు ఎవరో యుఎస్ నుంచి ఫోన్ చేసి ఐ హ్యావ్ నెవర్ సీన్ సచ్ ఏ వీడియో అన్నాడు. నన్ను కారణం ఏంటంటే మీరు మాట్లాడుతున్నారు మెల్లగా చీకటి అయిపోయి మీరు కనిపించడం లేదు. మన ఇద్దరమే కింద కూర్చొని మాట్లాడింది. అది ఏ టాక్, అది కూడా ఎటువంటి ఒక పుస్తకం గురించి, సూఫీ పోయిట్ గురించి మాట్లాడింది. నేను కింద మీరు కుర్చీలో కూర్చొని ఉంటారు, మెల్లగా చీకటి అయిపోయి చివరికి ఉత్తమ మాటలు వినిపిస్తుంటే ఏముండదు. సో కనపడినంత మాత్రం లేనట్టు కాదు, కనపడ్డంత మాత్రం ఉన్నట్టు కాదు. సరే మరి, ఇది సౌభాగ్య గారు రాసిన పుస్తకం. దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. ఒక పదం వాడుతున్నా ఎందుకంటే పుస్తకం బాగుంది కాబట్టి, దయచేసి తెప్పించుకొని చదవండి. మంచి పుస్తకం, వీలైతే మీ కాళ్ళు మొక్కుతా తెప్పించుకొని చదవండి, బాగుంటుంది. ఇంకొకటి, ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా, ఎవరి దగ్గరైనా అస్సలు డబ్బులు లేవంటే నేనే తెప్పించిస్తా, చదవండి. కాకపోతే తిరిగి నాకే అని ఇంకొకరికి ఇస్తా. జన్ ఒకనొక మూల సూత్రం ఏంటంటే, ఏది ఫ్రీగా రాదు. ఎందుకంటే దేనికి ధర లేనే లేదు కాబట్టి, వేరే అమూల్యం. ఆ ధర లేదు గనుక ఏది ఫ్రీగా రాదు. నేను రీసెంట్గా విజయరామ్ షాప్కి పోయినప్పుడు అక్కడ ఒక పుస్తకాల కట్ట ఉంది. నేను పుస్తకం ఎంత అని అడిగాను. ఆ రచయిత వచ్చాడు నా దగ్గరికి, ఇవి నేను ఫ్రీగా పంచుతున్నాం సార్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. దీంట్లో ధర వచ్చేసిరా లేదా, ఒకసారి నాకు పుస్తకం ఏంటి చూస్తాను. దాన్ని రాసిన ధర అమూల్యం అని రాసింది. దాని ఇది అబద్ధం. అది అమూల్యం ఎట్లా ఉంటుంది, దీనికి ధర ఉంటేనే కొనుక్కుంటా నేను, లేకపోతే నాకు వద్దు. ఇది అమూల్యమైన ఇస్తాను నాకు వద్దు. క్లియర్ కట్ స్పెసిఫిక్ ఫిగర్ ఉండాలి, లేదా ఫ్రీ అని పెట్టు. అమూల్యమైంది నువ్వు రాసిన బక్వాస్ పుస్తకానికి నువ్వు అనవసరంగా గ్లోరీ ఆపాదిస్తున్నావు ఎందుకు. ఇప్పుడు నేను ఆ పెన్ ఇస్తున్నా, అమూల్యం కొట్టేసి ప్రైజ్ రాయి, ఆ ధర ఇచ్చి కొనుక్కొని పోతా, లేకపోతే టాటా బాయ్ బాయ్. ఆడు షాక్ తిని అమూల్యం కొట్టేసి 50 రూపాయలు రాసిండు, 50 కొనుక్కొచ్చుకుంటా. ఇంకొక ఆశ్చర్యం, ఇదంతా చూసిన ఒక వ్యక్తి భలే ఉందని అన్నాడు, ఈ పుస్తకం కావాలా అమ్ముతా అన్న, 50 రూపాయలు ఇచ్చేసిన ఇచ్చేసినంతే. సో ఇదంతా జెన్నే, జడ్జన్ ఎక్కడ జెన్ అంటారు దీన్ని. రీసారాసవాయి సంబంధించింది.